పేర్లు మార్చుకున్న వాళ్ళంతా కూడా చాలా టాప్ ఫీల్డర్ అలాగే రమణారెడ్డి అనే ఆయన అమెరికా వెళ్ళి రిమ్స్ గా మారాడు. ఈయన కూడా చాలా చాలా పైకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పేరు మార్పులోనే గొప్పతనం ఉంది. అంతేగాక ఈయన చాలా గట్స్ ఉన్న దర్శకుడు. మొదట రియల్ స్టోరీ అని ఒక సినిమా తీశాడు. మా ఇంటి పక్కనే ఆఫీస్ ఉండేది, నేను వెళ్ళి కూర్చుంటే ఉండేవాడిని. ఎప్పుడు పబ్లిసిటీ, కొత్త రకంగా ఉండాలి, కొత్త రకంగా ఉండాలి అని డిజైన్స్ దగ్గర కూర్చుని చేయించుకునేవాడు. ఒక సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ డబ్బింగ్ చెప్పలేదు ఆ సినిమాకి చాలా రోజులు. ఏం చేయాలండి అని ఒక చిన్న క్వశ్చన్ మార్క్ పెడితే, తీసేయండి, వేరే వాళ్ళతో చెప్పించండి, రిలీజ్ చేయండి అంటే రెడ్డి గారు వెంటనే వాయిస్ మార్చేసి వేరే వాళ్ళతో ఆ సినిమా చెప్పించి సినిమా రిలీజ్ చేశాడు. అంత గట్స్ ఉన్న దర్శకుడు ఈ రిమ్స్ గారు. ఈ సినిమాతో నువ్వు చాలా పైకి వెళ్తావా అంటే వెంటనే ఎక్కడికి వెళ్ళాడు, అమెరికా వెళ్ళిపోయాడు. అమెరికా వెళ్ళిపోయి అక్కడ కష్టపడి గ్రీన్ కార్డు సంపాదించి అక్కడ నుంచి మళ్ళీ ఈ సినిమా గుల అనేది ఒకసారి వస్తే పోదు, అక్కడ సినిమా మొదలుపెట్టాడు. ఈ గ్రీన్ కార్డ్ అనే సినిమా 90% అమెరికాలోనే షూట్ చేసి ఒక 10% ఇండియాలో ఇక్కడ కొంచెం మన వాళ్ళని మిక్స్ చేసి సినిమా ఫినిష్ అయిపోయింది గ్రీన్ కార్డ్. దీనిలో నిజంగా ఈ సినిమా అందరూ తప్పక చూడాల్సిన సినిమా. ఆయన అమెరికాలో ఉన్న కష్టాలు, తెలుగు వాళ్ళు పడే బాధలు అవన్నీ కూడా బాగా ఆకళింపు చేసుకున్న తర్వాత అవన్నీ కలిసి సినిమా తీశాడు. గ్రీన్ కార్డు కోసం ఎన్ని తిప్పలు పడతారు, గ్రీన్ కార్డు వచ్చిన తర్వాత అక్కడ పడే బాధలేమిటి. మన వాళ్ళు వెళ్ళి పెట్రోల్ బంకుల్లో లేకపోతే టీ బంకుల్లో పనిచేస్తూ అక్కడ నల్లవాళ్ళతో, నల్లవాళ్ళని మన వాళ్ళని వాళ్ళు వైట్ పీపుల్ కాల్ చేస్తూ ఉంటే, ఇవాళ రోజు ఒక న్యూస్ వింటూనే ఉన్నాం, ఈ ట్రంప్ గారు వచ్చిన తర్వాత జాతి అహంకారం పెరిగిందని వాళ్ళు అక్కడ మన వాళ్ళని కాల్ చేస్తూ ఉంటే ఏమీ చేయలేక పేపర్లోనూ టీవీలోనూ గోల పెడుతున్నాం తప్ప రియల్గా ఏమీ చేయట్లేదు. మనం దీనికి ఏం చేయాలి, పిల్లల్ని ఇండియాకి తీసుకొచ్చేయాలా లేకపోతే అక్కడ కంటిన్యూ చేయాలా, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇందులో బాగా డిస్కస్ చేశాడు. దీనిలో మన హీరోని ఫస్ట్ టైం పరిచయం చేశాడు. ఇతని పేరు మనిషి బారు కాదు, పేరు కూడా చాలా బారు పేరు. నీ పేరు చెప్పు. మోహన కృష్ణ శత్రుఘ్న రాయపాటి. ఇంటి పేరుతో కూడా కలిపి ఎంత బాగుందో చూశారు కదా, ఇతనికన్నా హైట్ ఉంది. అందుకని షార్ట్ చేద్దాం ఆ పేరుని. ఇండియాలో మోహన లేకపోతే ఇండియాలో శత్రుఘ్న అని పిలుస్తారు, యుఎస్లో మోహన్ అని పిలుస్తారు. నీకేది ఇష్టం, శత్రుఘ్నుడా లేకపోతే మోహనుడా? శత్రుఘ్నుడు. అందుకని తన పేరుని ఇవాళ నుంచి శత్రుఘ్నగా మార్చేద్దాం. మన వాళ్ళు ఇవాళ అమెరికాలో పడే బాధలు, వాటికి నివారణ ఉపాయాలు, ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఈ సినిమాలో చెప్పాడు ఈయన. మేము నేను కూడా దీనిలో యాక్ట్ చేశాను హీరోకి ఫాదర్గా. ఇండియాలో మేము యాక్ట్ చేసాం, అమెరికా వెళ్ళలేదు, అమెరికాలో మొత్తం షూట్ చేసుకొచ్చారు. హీరో శత్రుఘ్న చాలా బలశాలి, అతను డ్రైవ్ చేసే మోటార్ బైక్ని కూడా నేను స్టాండ్ అయ్యలేను, అంతటి బలశాలి. అటువంటి వెహికల్స్ న్యూయార్క్ మొత్తం ఎక్స్ప్లైట్ చేశాడు. సాంగ్ బ్రహ్మాండంగా చాలా బాగుంటాయి లొకేషన్స్ అన్ని, సినిమా చాలా రిచ్గా ఉంటుంది. ఓ అమెరికాలో అమెరికా మొత్తం షూట్ చేశాడు. మళ్ళీ వెళితే మళ్ళీ మనకి కొత్త లొకేషన్లు కూడా దొరకవు, ఆ లెవెల్లో షూట్ చేశాడు. కాబట్టి మీరంతా ఈ సినిమాని చూడాలని, మీరంతా రెడ్డి రిమ్స్ గారిని ఎంకరేజ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక కుర్రాడు ఇక్కడ వీసా తీసుకొని అమెరికా చేరాక అతని లైఫ్ ఎలా ఉంటుంది, అదే ఈ సినిమా. సాధ్యమైనంత వరకు సన్నివేశాలు విషయాలు కల్పితాలంట ప్రతి సినిమాలో. నేను కూడా ఫస్ట్ కార్డ్ అదే ఇస్తున్నాను కలిపితాలని. కానీ సినిమా మొత్తం నేను గత 15 సంవత్సరాల్లో అక్కడ చూసిందే.
पर्टिकुलर शोभ रोज तम पुटो पिल अमेरिका पंपाल निर्णय जटक अला तम कोसम पिल विदेश लेबर कंटना तल तुला तलद्रुकी अंदर मंजी असल इमेज उड़े सेफ्टी पै इंको विषय चुपे एनआर इकड़क वस्ते चा मंदिर चिकेन स्मेल अब स्टेज अला वे इंडिया एनआर फ्री डाई वीडियो नौकर आलोचने चाल मे पर्सेज चूस्ट दूसरे तोपनी नैक्स्टे इपड़े पोजिशन इकड़को अक् टू कंट्री मैं प्रॉब्लम फेस स्टेज वोज पेपर चुनाव अला इंदा टी शर्ट प्रेस रिपोर्ट तो चाचा అంటే కారణం మీకు చెప్పాలనుకుంటానండి దీనిలో మెసేజ్ ఇచ్చాను చూడండి నేను అమెరికాని యాక్చువల్లీ లాంచ్ చేశాను టీషర్ట్ వాళ్ళకి ఒక 15 రోజులకి గందరగోళం మా గ్యాస్ స్టేషన్ బిజినెస్ అసలు వాళ్ళు వస్తారు ఒక 10 20 డాలర్స్ బిల్ తీసుకురడానికి వాళ్ళు రావడమే మమ్మల్ని డబ్బు అడుగుతారు అడిగితే ఇమిడియట్ గా దంతిద్దాం అన్న ఆలోచనతోనే వస్తారు అంటే అంత సేఫ్టీ కూడా లేని ప్రదేశాల్లో మేము బతుకుతున్నాం చాలా మంది తెలియదు सो ई सीएम चालेज पड़ता चूड़ने चूपे अमेरिका उन्ना सगन तेसा सो अला इंडिया तम कार वैफर ड्रैवर वे प्रतिवा अमेरिका को तम पिल ड्रैवर मार्के अला कष्ट अला उतू एनआर इकड़कोची इकड़े मैं तक प्रॉब्लम फेस बैंडे टोटल सगम मंदिर अंदर की तेसवे उठाएं बट ना नमक डेफिनेटली एंजॉय से सो इत जस्ट फर्स्ट लुक विदिन वन वीक 10 डेज आडियो लॉन्च तरह फर्दर के रोज जो मर्डर्स विंटारो वाटे जो अब बट दपच्छ मैं सर्वैव कोई विषया बैठ तेवटे सो क्लियर चूचा ना मेमेला बतकना दयचे चूँ अमेरिका बतकना वील्को कैप्शन ऐक्चुअल कई पटा अभी दीं ग्रीन कार्ड लाइफ इन अमेरिका अद्ले सो प्लीजरेंट रोटी पाइंट बट अमेरिका 90% शूटी और डिफरेंट पाइंट डिफरेंट प्रजेंटा डिफरेंट आशीर्वाद उ थैंक यू सर ग्रीन कार्ड पेर फस्ट मन मैं अमेरिका ग्रीन कार्ड मैं फस्ट स्टार्टे यूएस ग्रीन कार्ड को अगर चुनाव अला टाइम पास मॉडलिंग अभी टाइम मूवी आफर्स मोदी अला फस्ट आफर सेकंड आफर वस्ते चूस्त सड़न ग्रीन कार्ड अरे इदेदो अंदर मन मन लाइफ अंदर एनआरएस अगर सैटल अंदर लाइफ दारे ग्रीन कार्ड एदो बहुत चूस्त अब रमणा गार परिचय इमीडियट ग्रीन कार्ड स्टोरी चपेगा कंते पने अंड एस्पेशली तंत्री पात्र चंद्रबाबुगारे अब चाल सतोष पड़ा सो अला ग्रीन कार्ड अने मूवी आफर राव रमण गार चला थैंक्स अंड तुम चुपन मूवी रेग्युर् मूवी का मूवीस अभी यूएस अड़कों एदो अ ब्रिड लिबर्टी स्टाच्यू अभी चूपे अंत वो
కానీ ఇక్కడ ఎవ్రీ లొకేషన్ తను ఆచి తూచి సెలెక్ట్ చేసుకున్నారు. మొత్తం ఏంటంటే ఏముందండి ఇక్కడ లోపల తీసేసుకోవచ్చుందంటే లేదు లేదు, మీకు క్లైమేట్ బాగున్నా ఎట్లున్నా కానీ మీకు వెయిట్ చేసైనా కానీ బయటనే జనాలకి లొకేషన్స్ చూపించాలని, లొకేషన్స్ అంత ఇంపార్టెన్స్ ఇచ్చి మరి ప్రతి ఒక్క ఆస్పెక్ట్ ని అంత జాగ్రత్తగా టేక్ కేర్ చేసి చాలా కష్టపడి తీసిన మూవీ ఇది.